పోతులూరి స్వామి వారు తన కాలజ్ఞానం ద్వారా ఒళ్ళు గగ్గురు పరిచే ఎన్నో సంఘటనలను తెలియజేశారు ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో జరిగాయి అలాగే మరిన్ని జరగబోతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల అరవైవ సంవత్సరం వరకు ఏం జరుగుతుందని తన కాలజ్ఞానంలో వివరించారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల నలభై నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఏర్పడుతుందని అలాగే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు మధ్య అవతార పురుషుడి జననం ఉంటుందని తెలియజేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండవ తేదీన కలి ప్రభావంతో సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఆ గ్రహణం ఏర్పడిన పదిహేను రోజుల తర్వాత కొన్ని అనర్థాలు జరుగుతాయని బ్రహ్మంగారు తెలిపారు అదేవిధంగా రెండు వేల ముప్పై నాలుగు నుండి రెండు వేల ముప్పై ఐదు మధ్య చైనా మరియు భారత్ల మధ్య యుద్ధం సంభవిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు అలాగే రెండు వేల నలభై నుండి రెండు వేల నలభై ఒకటి మధ్య పాకిస్తాన్ మరియు భారత్ల మధ్య కూడా యుద్ధం జరుగుతుందని తెలిపారు కానీ ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరమైన పరాజయం పాలవుతుందని బ్రహ్మం గారు తెలియజేశారు అదేవిధంగా రెండు వేల యాభై నాలుగు తమిళనాడులో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుని ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారని బ్రహ్మంగారు తెలిపారు అలాగే రెండు వేల యాభై ఆరులో ఇటలీలో సివిల్ వార్ జరిగి వాటికన్ సిటీ అంతం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రెండు వేల యాభై సంవత్సరం జులై నెలలో రష్యా దేశం మూడవ యుద్ధం ప్రకటిస్తుందని అందులో రష్యా పరాజయం పాలవుతుందని బ్రహ్మంగారు తెలియజేశారు అదేవిధంగా రెండు వేల అరవై ఐదవ సంవత్సరంలో భూమిపై భయంకర ప్రళయం ఏర్పడి వన్ థర్డ్ వంతు ప్రజలు మాత్రమే మిగులుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది